ఒంగోలులో మొలకల మిచ్చర్. ఇది తెలియని వారే ఉండరు. అసలు ఈ మొలకల మిచ్చర్ ఎలా తయారు చేస్తారు, ఇక్కడ ఎందుకు ఇంత ఫేమస్ అయిందో ఒకసారి మనం ఈ మొలకల మిచ్చర్ విక్రయిస్తున్నటువంటి సదరు వ్యాపారి ద్వారా మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఒంగోలు ప్రజల యొక్క ఆదరణ పొందిన ఈ మొలకల మిచ్చర్పై నేడు న్యూస్ 18 స్పెషల్ ఫోకస్. అదొక చిన్న తోపుడు బండి. సాయంత్రం కాగానే ఆ బండి చుట్టూ ప్రజలు. అసలు ఆ బండిలో ఏం విక్రయిస్తున్నారో ముందుగా అర్థం కాలేదు, కానీ కొందరు పార్సిళ్లు, మరికొందరు చేతులలో విస్తరాకులు చేతబట్టి పూజిస్తున్నారు. అంత ఇష్టంగా ప్రజలు పూజిస్తున్న ఆహారం ఏమిటో మీరు చూడండి. మరి ఒంగోలులోని చర్చికూడలి వద్ద రమేష్ అనే వ్యాపారి రాఫుడ్ అనే పేరుతో చిన్న తోపుడు బండిని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అందరికంటే భిన్నంగా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని విక్రయించాలని అనుకున్నాడు. మనసులో అనుకున్నదే తడవుగా మొలకల మిక్చర్ వ్యాపారాన్ని గత 20 ఏళ్ల క్రితం ప్రారంభించాడు. సాధారణంగా మొలకలు తినేందుకు ప్రజలు అధికంగా ఆసక్తి కనపరుస్తారు. ఈ విషయాన్ని గుర్తించిన రమేష్ మొలకల మిక్చర్ తయారు చేస్తుండటంతో రోజు రోజుకు కొనుగోలుదారులు సైతం అధికమయ్యారు. ప్రజల నుండి అనూహ్య స్పందన రావడంతో రమేష్ నేటికి మొలకల మిక్చర్ ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ఈ మొలకల మిక్చర్లో పచ్చిపెసలు, వేరుశెనగ, అలసందలు, టొమాటో, క్యారెట్, బీట్రూట్, మామిడికాయ, ఉల్లిపాయ వంటి వాటితో కలిపి కొంచెం ఉప్పు కారం సరిపడా కలిపి ప్రజలకు అందిస్తున్నారు. నేను మొలకల విత్తనాలు 20-21 సంవత్సరం నుంచి చేస్తున్నాను. ఇందులో చాలా మందికి ఉపయోగపడతాయి. పెసలు, అలసందలు, పచ్చనగలు, వేరుశెనగలు, క్యారెటు, బీట్రూట్, మామిడికాయ, ఉల్లిపాయ, టమోటా ఇవన్నీ కలిపి మిక్చర్గా కల్పిస్తున్నాను. అందరూ ఇష్టపడి వస్తున్నారు కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. దీంతో తమ ఆరోగ్యానికి సైతం ఈ మొలకల మిక్చర్ ఎటువంటి హాని చేయదు అనే అభిప్రాయంతో ప్రజలు సాయంత్రం కాగానే ఈ మొలకల మిక్చర్ తినేందుకు అధిక ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మొలకల మిక్చర్ తినేందుకు వచ్చిన పలువురు ప్రజానికాన్ని న్యూస్ 18 పలకరించగా బయట తినే చిరుతిండ్ల కంటే 100 రెట్లు మేలుగా భావించి మొలకల మిక్చర్ను తాము ఎన్నో ఏళ్లుగా భుజిస్తున్నట్లు తెలిపారు. అలాగే సదరు వ్యాపారి రమేష్ ఎంతో రుచికరంగా మొలకల మిక్చర్ను అందిస్తారని, అందుకే ఇక్కడి నుంచి పార్సెల్ సైతం తాము గృహాలకు తీసుకువెళతామని మరికొందరు తెలిపారు. ఈ మొలకల మిక్చర్ మంచిది కాబట్టి, హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి రోజు వచ్చి తింటుంటాం. చాలా రుచిగా ఉంటుంది. ఇది చాలా రుచికరంగా ఉంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ బయట చెత్త తిండి తినే కంటే ఇది చాలా 100 రెట్లు బెస్ట్. అందుకోసం ఆరోగ్యం కోసం తినాల్సి వస్తుంది. బాగుంది. ఇటువంటి ఫుడ్స్ ఎక్కడ బయట కూడా లేవు. ఇక్కడ బాగా మంచిగా చేశారు. బాగుంది. ఇక్కడ ఈ స్పోర్ట్స్ ఆయన 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టున్నాడు. నేను 2 సంవత్సరాల నుంచి ఈ స్పోర్ట్స్ తీసుకుని వెళ్తుంటాను. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. మొలకెత్తిన గింజలు మనం ముందే అన్నీ కలిపి, ఉల్లిపాయలు అన్నీ సమపాలలో కలిపి చాలా రుచిగా చేసిస్తాడు. మాకైతే చాలా ఇష్టం కాబట్టి అందరూ కూడా ఈ స్పోర్ట్స్ తింటే ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందనే ఆలోచనతో మేము ఈ దగ్గర తీసుకుపోతూ ఉంటాం. 4 రోజుల నుంచి వస్తున్నాను. ఈ మిక్చర్ మొలకలు తినే విత్తనాలు ఇది చాలా ఆరోగ్యానికి మంచి చేస్తుంది. సో బయట ఈ బడ్డీ మిక్చరు, బజ్జీలు వీటి కన్నా ఈ స్నాక్స్ చాలా రుచిగా ఉంటుంది, ప్లస్ ఆరోగ్యంగా కూడా ఉంటుంది, తింటానికి బాగుంటుంది. సో ఇవి తింటే ఎటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ ఇట్లాంటివి ఏమి రావు. సో నేను 4 రోజుల నుంచి తింటున్నాను, బాగానే ఉంది. ఏదేమైనా అందరికంటే భిన్నంగా వినూత్న రీతిలో ఆలోచించి మొలకల మిక్చర్ రుచి ప్రజలకు అందిస్తున్న రమేష్ ఎంతైనా ఆదరహో కదా. మరి ఒంగోలులోని చర్చికూడలి సమీపంలో గల ఈ రాఫుడ్ తోపుడు బండిని మీరు ఒకసారి సంప్రదించండి. మరి